వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి బాట। ఈ రోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము। నేటి ప్రపంచంలో మనం ఎలా ఉండాలో తెలుసుకుందామా। మనం ఏనాడు కూడా ఎమోషనల్ గా సైకలాజికల్ గా ఒక్క రోజు కూడా డౌన్ అవ్వకూడదు। నీ చుట్టూ ఇంతకాలం జనాలు చప్పట్లు కొడుతూ ఉండవచ్చు, కానీ చాలా చప్పట్లలో నిజాయితీ తక్కువ। ఒక్కసారి నువ్వు తప్పటడుగు వేశావని గమనిస్తే, నీలో ధైర్యాన్ని, బేలతనాన్ని, డల్నెస్ని గమనిస్తే, నీ చుట్టూ రకరకాల వంకలతో కోలుకోలేనంతగా సాలెగూళ్ళు కట్టేస్తారు। ఆ సాలెగూటిలో మరింత ముడుచుకుపోయి నీ అస్తిత్వాన్ని కోల్పోవడం తప్పించి మార్గం లేదు। ఎస్, నిన్ను నీలా ఎవరూ ఉండనియరు, కానీ నీలాగా నువ్వు ఉండు। నీకు చెయ్యాలనిపించింది నువ్వు చెయ్యి। నువ్వు విజయంలో ఉండి నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నంత వరకే, నీ మాటల్లో కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినంత వరకే నువ్వేం చెప్పినా జనాలు ఊకొట్టేది। ఏ క్షణమైతే నువ్వు బేలగా మారతావో, బలహీనుడిగా మారతావో, ఆ క్షణం నుండి నీ మీద సానుభూతితోనూ నీకు సూచనల పేరుతోనూ నీ పర్సనల్ జోన్లోకి చొచ్చుకువచ్చి సున్నితమైన మాటలతో నిన్ను తిడుతూనే నీపై ఆధిపత్యం చెలాయిస్తారు। అంతేనా, నీ పనైపోయింది అనేస్తారు। ఆ ఒక్క మాట చాలు నీకు మిగిలి ఉన్న జీవితం నీలో మానసికంగా సమాధి కావడానికి। అందుకే దర్జాగా బ్రతుకు, రాజాలా బ్రతుకు, కంచు కంఠంతో మాట్లాడు, మాటల్లో కాన్ఫిడెన్స్ ఉట్టిపడాలి, ఊరికే నసగకు, 4 అడుగులేస్తే కింద పడిపోతామేమో అన్నట్లు నడవకు, చురుకుగా చలాకీగా నడువు। నిన్ను చూస్తే పోయిన ప్రాణం లేచి రావాలి, పవర్కి కేర్ ఆఫ్ అడ్రస్గా కనిపించాలి। నీ ఎనర్జీ లెవెల్స్ చూసి నీ జోలికి రావడానికి కూడా, నీకు హాని చెయ్యాలనుకునే వారు కూడా భయపడాలి। ఈ ప్రపంచంలో కష్టపడి సాధించటం ఎంత కష్టమో, మానసికంగా నిరంతరం కాన్ఫిడెంట్గా ఉండటము అంతే కష్టం। ఒక్క క్షణం కూడా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోకు। నీ చుట్టూ రాబందులు సిద్ధంగా ఉన్నాయి, నీ ధైర్యంతో అవి నీ జోలికి రాకుండా అడ్డుకో। ఒక్కటి మాత్రం నిజం, నీ లైఫ్ అయిపోయిందని భావిస్తే నీ చుట్టూ ఉన్నవాళ్ళు సాయంత్రానికల్లా నీకు సమాధి సిద్ధం చేస్తారు। నీకు నువ్వు కారణజన్ముడిగా భావిస్తే నీ ఆలోచనలు, నీ భావాలు, నీ చర్యలు ధైర్యంగా ఉంటే సమాధి బదులు సన్మానాలతో సిద్ధంగా ఉంటావు। చివరిగా మరొక్క మాట, ద్వేషం వద్దు, అది హృదయాన్ని నాశనం చేస్తుంది। దురాశ వద్దు, అది సంస్కారాన్ని ధిక్కరిస్తుంది। భేదభావం వద్దు, అది మనుషుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది। స్వార్థం వద్దు, అది జీవితాన్నే మింగేస్తుంది। ఇవన్నీ వద్దనుకునే ప్రతి మనిషి గొప్పవాడే। ఇది సేకరించి మీతో పంచుకుంటున్నాను।